హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. పెసరట్టు తయారు చేసుకుందామండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, పొట్టు పెసరపప్పు. పెసలు కూడా తీసుకోవచ్చు కావాలంటే. నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి పచ్చి శనగపప్పు అండి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఒక 3/4 కప్ అండి ఇది, చూడండి. బియ్యం చూసారా, కొద్దిగా బియ్యం వేయాలండి. క్రిస్పీగా వస్తుంది దోశ. పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు, బియ్యము, పెసరపప్పు ఈ 3 నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని ఒక 5 to 6 hours నానిన తర్వాత పిండి రుబ్బుకుందామండి. పప్పు నానబెట్టుకున్నానండి, దీని మీద మూత పెట్టుకుందాం. పెసరపప్పు గ్రైండర్లో వేసి పెసరట్లకి గ్రైండ్ చేసుకుందామండి. ఇంకోండి 2 పచ్చిమిర్చి, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, పెసరపప్పు ఇవన్నీ కలిపి గ్రైండర్ చేసుకుందామండి పెసరెట్లకి. ఇప్పుడు నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి. ఎప్పుడు గ్రైండర్లోనే వేసుకుంటాను, మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పిండి చూసారా, ఎట్లా నురుగు నురుగులా రావాలండి. అట్టు బాగా వస్తుంది పెసరెట్టు. చూసారా ఎలా వచ్చిందో. మనం గ్రైండర్లో వేసుకుంటే పిండి ఇలా వస్తుంది, మిక్సీలో వేసుకుంటే ఇలా రాదు. చూసారా నురుగు నురుగులా ఉంది, మనం రుబ్బు రోట్లో రుబ్బుకున్నట్టుగా వస్తుందండి. చాలా బాగుంటుంది పెసరెట్టు. సరే అండి, పెసరెట్టు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ మిక్స్ చేసుకుని అట్ట మీద వేసుకుందామండి. మనం పాన్ మీద పిండి వేసి మనం వీలైనంత పలచగా పిండిని స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకుని మనం గరిటతో దీన్ని ఇలా నొక్కి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం దాన్ని తిప్పినప్పుడు ఆనియన్స్ ఊడిపోకుండా ఉంటాయన్నమాట. చూసారా ఎంత పలచగా వచ్చిందో. నేను పెసరపప్పు నానబెట్టినప్పుడు 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసాను కదండి, ఆ ప్లేస్లో మీరు కావాలంటే మినప్పప్పు గుళ్ళుని కూడా యూజ్ చేయొచ్చండి. మినపగుళ్ళు వేయడం వల్ల కూడా బాగుంటుంది పెసరట్టు. మీకు నచ్చితే మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు, పచ్చి శనగపప్పు అయినా వేసుకోవచ్చు. కానీ బియ్యం మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు బాగా వస్తుందండి. చూసారా ఎంత పలచగా వచ్చిందో పెసరట్టు, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో. చూసారు కదా హోటల్ స్టైల్లో పెసరట్టు ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో. మనం బయట కొనే పెసరట్లానే ఉంటుందండి టేస్ట్. ఇది ఉప్మా పెసరట్టు, అల్లం చట్నీ కాంబినేషన్లో తీసుకుంటే అద్దిపోద్దండి. తప్పకుండా ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.